ఇంకోటి ఏంటంటే, ఇవాళ రోజున ఒక సినిమా ఫెయిల్ అయితే ఒక థర్డ్ పార్టీ అనుకోవచ్చు, ఒక ఎగ్జిబిటర్ అనుకోవచ్చు, ఎవరైనా ఒక ప్రొడ్యూసర్ని, ఒక డైరెక్టర్ని, ఒక హీరోని, ముగ్గురిని మీరు డబ్బులు కట్టండి అని వచ్చి ఆఫీసులో కూర్చుంటున్నారమ్మా. అవును, ఎందుకంటే వాళ్ళు నాశనం అయిపోయారు, ఆచార్య మూవీ కారణంగా నాశనం అయిపోయారు. సో అంతేగాని ఇంకా ఇతరత్ర కార్మికులను వచ్చి నువ్వు డబ్బు కట్టను, లేకపోతే ఇంకో చోటకు వచ్చి మీ ఎల్లి అని మీరు డబ్బులు కట్టను అనరు కదమ్మా. వాళ్ళు అనేది ఏంటంటే, ఒక సినిమా కొనేది హీరో బట్టి కొంటున్నాం, డైరెక్టర్ బట్టి కొంటున్నాం, హీరోల వల్లే పెరుగుతుంది అనడానికి గతంలో కొంతమంది ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు కూడా అదే అన్నారు. ఈ హీరోలకు ఎందుకు ఇంత ఇవ్వాలి, ఈ అందుకోసమే అని. అంటే గవర్నమెంట్ కూడా క్లారిటీగా ఉన్నట్టు వాళ్ళకి, మంత్రులకి అప్పుడు మంత్రుల దానికి కూడా సమాధానం జరిగిందమ్మా. మంత్రులు రాష్ట్రం ఇంత ఇబ్బందిగా ఉంది, చాలా ప్రాబ్లంగా ఉంది, మీరు లేపిన డబ్బులు తీసుకొస్తే రాష్ట్రం బాగుంటుంది అని కూడా ఇటు వెర్షన్లు కూడా వస్తాయి. అయ్యి కాదమ్మా, ఆ డిస్కషన్ వద్దు, ఆ డిస్కషన్ వద్దు. యాజ్ ఇట్ ఈస్ గా, యాజ్ ఇట్ ఈస్ గా చిట్టి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ ప్రతి ప్లేస్ పెరిగిందమ్మా, ఒక చోట కాదు డెఫినెట్ గా. ఈవెన్ కార్మికుల వేతనంలో ఆయన మాట్లాడేది చూసుకుంటే మద్రాసులో అసలు కాదండి, పెట్రోల్ రేట్లు వీటితో పాటు అన్ని వర్గాలు అన్ని చోట్ల పెరిగింది, పెరిగింది రెవెన్యూ. ఏది రెవెన్యూ పెరగల, రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ లోనే రెవెన్యూ లాస్ రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ కొన్ని అలవాట్లు, ఒక 30 సైడ్ కొన్ని అలవాట్లు చేసామ్మా. ఇప్పుడు సపోజ్ ఫైటర్స్ ఉన్నారు అంటే చెప్తే ఫైటర్స్ ఇవాళ నేను ఎక్కడో రాజమండ్రిలో షూటింగ్ అమ్మా, ఇవాళ ఇక్కడ బయలుదేరతారు, ఇక్కడ బయలుదేరిన కాడ నుంచి బేట, డబుల్ బేట, తిరుగురు బేట, అక్కడ నేను వాళ్ళకి రెమ్యునరేషన్ ఇస్తున్నాను, అక్కడ రూమ్ ఇస్తాను ఉండటానికి, భోజనాలు ఫుడ్ అరేంజ్మెంట్ చేస్తాను, ట్రావెలింగ్ ఇస్తున్నాను. అయినా వాడు ఇక్కడ నుంచి ఇంటి నుంచి బయలుదేరిన కాడ నుంచి బేట స్టార్ట్ అవుద్ది, ఇక్కడ నుంచి బేట వాడు షూటింగ్ వచ్చేదాకా ట్రావెలింగ్ కోసం, మళ్ళీ వచ్చిన రిటర్న్ వచ్చేటప్పుడు కూడా బేట, ఇవన్నీ మనం అలవాటు చేసింది. ఎందుకది, వాడికి రెమ్యునరేషన్ ఉంది, వాడిని ట్రావెలింగ్ తీసుకెళ్తున్నాం, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇస్తున్నాం, ఈ బేటాలు ఏంటి, ఇవన్నీ మనం అలవాటు చేసిన దౌర్భాగ్యం. మరి లాభాలు వస్తే తీసుకునేది ఎవరు, నిర్మాతలే కదా దాన్ని పంచాల్సింది. 20-30 సంవత్సరాల క్రితం ఉన్న ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో అప్పుడు రోజుల తరబడి ట్రావెల్ చేయటం జరిగేది. ఆ రోజుల తరబడి జరిగిన పరిస్థితిలో అప్పుడు జరిగింది. ఇవాళ తక్కువ ఫ్లైట్ కు తీసుకెళ్తాను, గంటలో వెళ్తాను, కానీ స్టిల్ అవి నడుస్తున్నాయి. అవన్నీ మీరు చేసుకోవాల్సిన అంశాలు. కానీ ఇప్పుడు తమిళనాడు, మన దేశంలోనే అనేక రాష్ట్రాల్లో ఒక్కొక్క హీరో గురించి మనం ఇప్పుడు కేజీఎఫ్ లాంటిది ఇక్కడ ఆదరిస్తున్నాం, అక్కడ ఒక పెద్ద హీరో పెద్ద నిర్మాతలనే ఒక బ్రాండ్ పడుతుంది. నిజానికి దేశం గర్వించేలాగా RRR లాంటి మూవీలు, లేదంటే బాహుబలి లాంటి, రాజమౌళి గారు లాంటి వాళ్ళ సినిమాలన్నీ కూడా వెళుతుంటే ఒక ప్రతిష్ట, మనం ఈ బడ్జెట్లో తీసాం, ఇంత రాబట్టాము, మన వాళ్ళని మనం ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇది రాదా, ఇంకా ఇది ఇలానే కొనసాగితే కనుక ఈ ప్రౌడ్ రాకుండా వీళ్ళంతా ఇక చచ్చిపడేలాంటి పరిస్థితి వస్తుందా? బడ్జెట్ లేకుండా గర్వించే పాన్ ఇండియా సినిమాలు అనేది ఇవాళ మనం పాన్ ఇండియా అని వాళ్ళ ఓ స్లోగన్ మాట్లాడు. పాన్ ఇండియా సినిమాలు కొత్త కాదమ్మా, మల్టిపుల్ సినిమాల్లో చేసే ఆర్టిస్ట్ రామారావు పాన్ ఇండియా సినిమా అమ్మా, కృష్ణ గారి మోసగాళ్ళకు మోసగాడు పాన్ ఇండియా సినిమా అమ్మా, ఇక్కడ కాదమ్మా. ఇంకోటి ఏంటంటే, ఒక సినిమా పాన్ ఇండియా అని అది కాదు ఇది కాదు, ఒక సినిమా ఎవరికి నష్టం లేకుండా, ఒక ప్రొడ్యూసర్ లాభపడి, టెక్నీషియన్స్ లాభపడి, ఈవెన్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, థర్డ్ పార్టీ కూడా లాభపడి, క్యాంటీన్ సైకిల్ స్టాండ్లో పనిచేసే బాయ్ వరకు అందరూ లాభపడిన సినిమా అనే సూపర్ హిట్ సినిమా అమ్మా. సూపర్ హిట్ కాదు, సత్యనారాయణ గారు చెప్తున్నది కూడా అదే. అంటే మేము చిన్న సినిమాలతో ఇలా వెళుతూ ఉన్నాం, మా ప్రాసెస్ అవార్డు వచ్చిన సినిమా ఉందమ్మా, కలర్స్, కలర్ ఇది కలర్ ఫోటో సినిమా, ఆడియన్స్ ఓటీటీలోనే సక్సెస్ అయింది. అంటే ఆడియన్స్ అలాంటి సినిమా చూస్తారు, మరి ఆ సినిమాకి థియేటర్లు లేవు, థియేటర్ ఇవ్వట్లేదు అలాంటి సినిమా థియేటర్లు. అయితే సమస్య ఎక్కడుంది, సమస్య ఎక్కడుంది అనేది, అంటే ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది? సినిమాలు తీసేది మీరే, యాక్ట్ చేసేది మీరే, థియేటర్లు మీవే,
చేసుకునేది మీరే, థియేటర్ రేట్లు పెంచుకునేది మీరే, మళ్ళీ ఇప్పుడు తగ్గించాలనేది మీరే, బంద్ చేయాలనేది మీరే. మరి ఎవరు ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు ఢిల్లీ నుంచి ఉన్నారు, దీని గురించి చాలా డబ్బులు వచ్చి ఓవర్ నైట్ కోడిని తినేద్దామని ప్రయత్నం చేసిందంటూ కోడిగుడ్డు గురించి ఆలోచించని పరిస్థితిలో ఇవాళ భస్మాసుర హస్తం పెట్టుకున్నాము అయిపోయాం బాబు అని చెప్పి బుద్ధి వచ్చి మళ్ళా రీకలెక్షన్కి వెళ్ళి మళ్ళీ కాపాడుకుని మన మనం బతికించుకుందాం అనే మూడు అందరిలో రాబట్టి జరుగుతున్న పరిణామం. కాదండి, ఇప్పుడు పెద్దలు మీలాంటి వాళ్ళు ఉన్నారు అందరూ, శ్రీ కళ్యాణ్ గారు, మీరు అప్పటి నుంచి కొనసాగుతున్న మీరంతా ఉన్నారు కదా, అంటే ఎందుకు ఎక్కడ ట్రాక్ తప్పింది? అప్పట్లో దాసనారాయణరావు గారు ఉండేవాళ్ళు, ఏదన్నంటే అంటే పెద్ద దిక్కుగా ఒకళ్ళు ఒక మాట మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ట్రాక్ తప్పుతుంది? ఎవరు దీన్ని లీడ్ చేస్తున్నారు? ఆ లీడర్ ఎందుకు కనబడట్లేదు? సమస్య ఏంటంటే దాసనారాయణరావు గారు ఉంటే 100% చిరంజీవి గారు అటు వెళ్ళటం, ఈ చార్టెడ్ ఫ్లైట్లు వెళ్ళి వేళ్ళకు వీళ్ళుగా దానికి పెంచండి దీనికి పెంచండి అని అంటాం అనేది జరిగేది కాదు. డెఫినెట్ గా ఆయన ఆయన దానికి 100 రూపాయలు వ్యతిరేకించేవాడమ్మా. ఆయన వ్యతిరేకిస్తే అక్కడ ఆగేది, ఆగితే ఈ సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు కూడా సరే, చిరంజీవి గారు వీళ్ళంతా వెళ్ళారు, బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, మోహన్ బాబు గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు, బాలకృష్ణ అమ్మ ఇవాళ 200 కోట్లు చేసేది సినిమా, ఇవాళ తను తీసుకుంటున్నాడు. ఆయన పాత టికెట్ రేట్లతోనే ఒక సూపర్ హిట్ చేయడం జరిగిందమ్మా సినిమా. ఆ సినిమా ఒక రకంగా చెప్పాలంటే కరోనాలో ప్రపంచ వ్యాప్తంగా 185 రోజులు చిలకలూరుపేటలో ఆడిందమ్మా, వరల్డ్ రికార్డ్ అమ్మా అది. ఆ చిలకలూరుపేటలో 43 రోజులు 4 థియేటర్లు ఆడింది ఈ అఖండ అఖండ సినిమా. 43 రోజులు 4 థియేటర్లు ఆడిందమ్మా ఒక చిలకలూరుపేట అనే చిన్న సెంటర్లో. 50 రోజులు 3 థియేటర్లు ఆడిందమ్మా, 185 రోజులు 1 థియేటర్లు ఆడింది. ఇది ఏ హీరో సినిమా కరోనా వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఆడిన సినిమా లేదమ్మా, ఇది ప్రపంచ రికార్డు. పుష్ప పుష్ప కూడా ఆ టైంలో ఆడింది. పుష్ప శ్యామ్సింగ్ రాయ్, శ్యామ్సింగ్ రాయ్ ఆ రోజులు 5 రోజులు ఫుల్స్ వచ్చిందమ్మా. ఇవాళ అదే శ్యామ్సింగ్ రాయ్ హీరో ఇవాళ చేస్తే టికెట్ రేట్లు కాదు, టికెట్ రేట్లు రీజనబుల్ గా ఉన్న టైంలో ఆడినీయమ్మా. హిట్ అయింది కనుక రేట్లు పెంచడం అనేది సిస్టమ్ ఉంది. ఒక సినిమా హిట్ అవ్వగానే ఇమీడియట్ రేట్లు పెంచేస్తే ఆ స్కీమ్ వ్యతిరేకం. బాలకృష్ణ పఖండ ముందు ఏం తీసుకున్నాడు, అఖండ అంత పెద్ద హిట్ అయినా కూడా ఇవాళ అదే తీసుకుంటున్నాడు తప్పితే ఇమీడియట్ గా అది అంత అయింది కనుక పెంచే ఈ పద్ధతి, ఈ బాధ్యత అంటే రామారావు గారికి పుత్రుడు కనుక ఆయనకున్న అంశంలో ఆ బాధ్యతలో ఇండస్ట్రీ మనం పెంచుకుంటూ పోవటం కాదు అని చెప్పి రావాలండి. పబ్లిక్ అయితే గమనిస్తూ ఉంటారు, రాజకీయాలని గమనిస్తుంటారు, అందుకంటే ఎక్కువగా మిమ్మల్ని గమనిస్తుంటారు సినిమా. నేను ఒక విషయంలో చెప్తానమ్మా, అడ్డాల్ చంటి అని ఆయన వచ్చాడు, ఆయన పవిత్ర ప్రేమ అని చెప్పి బాలకృష్ణ గారితో సినిమా తీసాడమ్మా. సినిమా తీసి ఆ సినిమాకి రెమ్యునరేషన్ 60 లక్షలు ఇచ్చాయండి. తర్వాత బాలకృష్ణ గారు దాని తర్వాత ఇమీడియట్ సమరసింహారెడ్డి అని పెద్ద సూపర్ హిట్ సినిమా. మళ్ళీ అడ్డాల్ చంటి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాడు, బాబు కొంచెం డేట్స్ ఇస్తే కొంచెం ఇదవుతామని అని ఈయన 2 కోట్లు రెమ్యునరేషన్ చెప్తారు. 2 కోట్లు చెప్తే బాబు 1.5 ఇస్తాము లేకపోతే 1.75 ఇస్తాము మాట్లాడదామని చెప్పి సరే బాబు రెమ్యునరేషను అది పాతపడి అంత ఇచ్చావు 60 ఇచ్చావు కదా, బాగా అయితే ఒక 5 కలిపి 65 ఇవ్వు. 2 కోట్లు అడుగుతాడన్న మనిషి సమరసింహారెడ్డి సూపర్ హిట్ అయిన తర్వాత అది నువ్వు ఒకవేళ 5 ఇబ్బంది అవుతే 60 ఇవ్వు, ఎందుకు అక్కర్లేదు అంటే ఆ భాష కావాలమ్మా. అఖండ సూపర్ హిట్ అయిన తర్వాత 10-12 మంది ఉన్నాడమ్మా ఇవాడు. అదే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి అఖండ సూపర్ హిట్ అయిన తర్వాత 3 రెట్లు ఆయన అడుగుతారనుకుంటే 2 రెట్లు పైన ఆయనకి ఇద్దామని ప్రిపేర్ అయిన వాళ్ళకి అఖండ రెమ్యునరేషన్ వచ్చింది. హీరోస్ తోనే అండి, అంటే కాదు హీరోలు అంటే కాదమ్మా, అన్ని పక్కల వచ్చింది, అన్ని సైడ్ ఇవాళ మీకు ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే డిజిటల్ డిజిటల్ చార్జ్ కాదు. మీకు మీకు ఒకప్పుడు రీళ్లు ఇచ్చేవాళ్ళం, రీళ్లకి వాళ్ళ ప్రొజెక్టర్లో అన్ని పెట్టుకుని ఆడేవారు, ఛార్జ్ ఉండేది కదా. ఇవాళ డిజిటల్ అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయిందమ్మా, భయంకరంగా డిజిటల్ చార్జెస్ అన్ని స్టేట్ లో.